ఇంకెక్కడికి కానీ ఇప్పుడు వ్యవసాయం చాలామందికి వ్యవసాయం ఉంటుంది కాబట్టి పొలం పోతున్నాం పెట్టుకొని పోయింది ఏముంది ఎంతసేపు ఉంటుంది ఏమవుతుంది ఆ పోయేటప్పుడు ఆ దుమ్ము రోడ్లో దుమ్ము కూడా వాడేది అన్నిటికీ సేఫే కదా. కార్లు ఉండేవాళ్ళు కారు ఎక్కినామంటే చేతి ఎక్కడుకోవాలి స్టీరింగ్ మీదకి కాదు ఫస్ట్ బెల్ట్ మీదకి పోవాలి ఫస్ట్ బెల్ట్ పెట్టిన తర్వాత తీసుకోవాలి. ఇంకోటి ఇప్పుడు వచ్చే సొఫిస్టికేటెడ్ వెహికల్స్ అన్నిట్లల్లా బెల్ట్ వేసుకోకపోతే ఎయిర్ బ్యాగులు వాడు ఆరు ఉన్న ఎయిర్ బ్యాగులు కొన్నా కానీ వేసుకు ఓపెన్ కాదు. డ్రైవర్ పక్కన ఒకరు ఉంటారు డ్రైవర్ వేసుకుంటాడు కానీ డ్రైవర్ పక్కన వాళ్ళు వేసుకోరు ఓపెన్ కాదు. డ్రైవర్ పక్కన మనిషి లేడనుకో ఏం కాదు ఓపెన్ అవుతాడు సెన్సార్కి తెలిసిపోతున్నాడు. సో ఇక్కడ మనిషి ఉన్నాడు కదా సీట్ బెల్ట్ పెట్టుకోలేదు కాబట్టి ఓపెన్ కాదు. కాబట్టి ఖచ్చితంగా కారు నడిపిస్తున్నామంటే ఫస్ట్ పోవాల్సింది సీట్ బెల్ట్లో పోవాలి చేయి తర్వాతనే ఇంజన్ ఆన్ చేయండి. బండి ఎక్కుతున్నామంటే హెల్మెట్ పెట్టుకొని బండి ఎక్కాలి. నేను చెప్పడం వరకు నేను చెప్తాను కానీ మీరు పాటించాలి ఎందుకంటే మనం మారితేనే సిస్టమ్ మారుతుంది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ విషయంలోనే కానీ ఏ విషయంలోనైనా మనం మార్పు రావాలి మార్పు రావాలి మార్పు రావాలంటే కాదు మనం మారితే మార్పు వస్తుంది. మనం అంటుంటాం ఏ వాడు అదే చేస్తున్నాడు వీడు ఇట్లా చేస్తున్నాడు వాడు అది చేస్తున్నాడు మనం ఏం చేస్తున్నాం. అందరి దగ్గర తప్పులు ఉంటాయి అందరూ 100% అనేది ఎవరు పర్ఫెక్ట్ ఉండరు కానీ చిన్న చిన్నవి మనం మార్చుకుంటే కొంత మార్పు వస్తుంది. మార్పు అనేది ఒకటేసారి రాదు కొంచెం 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 మార్పు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కేరళలో ఒక సంవత్సరంలో రాలేదు కదా దానికి టైం పట్టింది అక్కడ కూడా యాక్సిడెంట్లు అవుతాయి కావాలి కాదు కానీ తక్కువ చనిపోయే రేటు తక్కువ. సో అందరం కలిసి ఒక ప్రతిజ్ఞ చేద్దాం ఇవాళ నుంచి మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాకుండా ఇంట్లో వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ పక్క వాళ్ళు కానీ దోశ ఉన్నాడు పెట్టుకోకుండా అరే పెట్టుకోని కూడా ఏం చెప్పాలి మన బాధ్యతనే చెప్పాలి. ఒకటిసారి రెండుసార్లు మూడుసార్లు పెట్టుకునేదాకా చెప్పండి పోయిందేమో మాట సాయమే కదా మనం హెల్మెట్ కొని ఇచ్చే ఇస్తాలేం కదా ఒక మాట సాయం అయితే పోయిందేమో మనం మారి ఇంకొకరిని చెప్పండి. మేడం ఇట్లా పర్లేదు మేడం అందరికీ ఇది మీరు నడిపారా వెహికల్ నడిపారా మీరు మరి రోడ్డు ప్రమాదాల నివారణలో నా వంతు బాధ్యత నేను నిర్వహిస్తాను హెల్మెట్ ధరించడం భారంగా కాకుండా బాధ్యతగా భావిస్తాను రోడ్డు భద్రతా సూత్రాలను తప్పకుండా పాటిస్తాను నా కుటుంబ సభ్యులను తోటి వారిని సహచరులను ఈ నిబంధనలు పాటించే విధంగా చర్యలు చర్యపరుస్తాను చైతన్యపరుస్తాను ఇదంతా ఈ దేశ పౌరునిగా ప్రమాదరహిత సమాజాన్ని నెలకొల్పడంలో త్రికరణ శుద్ధిగా నా కర్తవ్యాన్ని కొనసాగిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్.